చలికూర బొద్దికూర లొండి అన్నం మీద పెట్టి ఎడమ చేతితో సాకలు ఓసి ఎడమ చేతనే దండం పెట్టి దుర్గమ్మ తల్లి పండుగ చేస్తే అరకతి బరకతి మీకు కలిగేనయ్యా అన్ని బాధలు పోయి సల్లంగుంటారయ్యా. నువ్వు చెప్పింది బాగానుంది, కానీ వ్యాపారం లేక ఎగసాయం లేక ఒక పూట తింటే ఒక పూట ఉపాసం ఉండే గరీబ్ వాళ్ళం. ఆ దుర్గమ్మ పండుగ ఎట్లా చేయగలమమ్మా? మా తాన పసుపు సొంటి వామ తప్ప ఏముంటాయమ్మా? నీకు తెలవని కథనా? బాధపడుకురా బిడ్డ, నీ దగ్గర ఉన్న ఓమతోనే రొట్టెలు చేసి ఆ దుర్గమ్మకు పెట్టు. చల్లని తల్లి, ఆ తల్లి నిమ్మలమైతుంది. పొండ్రి. ఎర్రగొల్ల మల్లయ్య మల్లమ్మలనే దంపతులు ఉన్నారు. అన్ని ఎల్లొచ్చినా వాళ్లను దేవుడు మెచ్చలేదు, వరం ఒడిగట్టలేదు, సంతానమియ్యలేదు. ఉండి లేని సంసారం వాళ్ళది. మల్లమ్మ వాడవాడ తిరిగి సల్ల పెరుగు పాలమ్మితే మల్లయ్య పక్కొల్లై 10 గొర్లు తీసుకొని కాసుకొస్తుంటాడు. ఒకరోజు గొర్ల మందను కొట్టుకొని గుడిసె ముందుకొచ్చి పిల్లాన్ని కేకేస్తున్నాడే. చెవులినిపిస్తలే, ఒర్రి బొర్రి రాత్రి దాగిన స్థార ఒట్టంత దిగిపాయి. అయ్యో, నువ్వు పిలిచినవా? నేను గొర్రెలు అల్లుతున్నా ఏమో అనుకున్నా. అసలే అక్క, నా గొంతు నీకు గొర్రెల గొంతులా కనిపిస్తున్నా? అదే అవునయ్యా, పుర్రు కొట్టినప్పుడు గొర్రె గట్టగా ఒరుస్తుంది. ఇక సాల్తీ ఏమోయే, నేను మందగాడికి పోతున్నా. ఇవాళ పొద్దుగాల ఆ పాలు పెరుగు అమ్ముకొని పైసలు ముళ్ళలు కట్టి దేవునరలో పెట్టి నాకింత సర్ది గంప తీసుకొని వెళ్ళేం రావాలి. నువ్వు రాలేదనుకో, ఈ ముళ్ళుగారు చూసినావు కదా, రాత్రికి ఇంట్లో బాగోతమే. యాదు ఉంచుకో, నేను వెళ్తున్నా మందగాడికి పోతున్నా. నీ భాగవతం నాకు తెలవదా? నువ్వు భాగవతం ఆడితే నేను ఊకుంటానా?
నేను నీతో చక్కభజం చేయిస్తా. ఎర్రొన్ని నేను గానయ్యా, నాకెదురొచ్చటోడే లేడయ్యా. అన్ని గొల్ల కులముల్లో కలకాంతి గల్లొన్ని నేనయ్యా. అరే ఎర్రగొల్ల బలగం నాదయ్యా, ఎర్రగొల్లొన్ని నేనే ఓరయ్యా. అలా గొల్ల మల్లయ్య ఆడుకుంటా పాడుకుంటా ఒక చెట్టు కింద కూసోని గొర్రెలు మేపుతుంటాడు. దూరం నుంచి దుర్గమ్మ అది కనిపెట్టి అన్ని కులాలను చూసుకుంటస్తున్నా. ఇక ఎర్ర గొల్లోళ్ళ గుణం ఎటువంటిదో తెలుసుకుందామని మల్లయ్య ముందుకొచ్చి నిలబడ్డది. ఆ అందాల దుర్గమ్మ తల్లి. ఏంది తాత అట్లా చూస్తున్నావు? తాతనా, ఏంది పిల్ల ఒక్కసారి అట్లాంటివి? నేనేమన్నా తాత, తాత అనే అన్న కదా. అదో మళ్ళా మళ్ళా కదే మాట. తాతన్న మాటింటేనే నాకు రోత పుట్టినట్టు అనిపిస్తుంది. పిలవనికి నీకు వేరే వరస దొరకలేదా? నా తెల్ల జుట్టు చూసి ఇట్లా అంటున్నావా? దాందేముంది పిల్ల, ఐదేళ్ల పొరగానికి కూడా ఈ పొద్దునే తెల్ల జుట్టు వచ్చేస్తుంది. సూత్తలేమా? సూత్తుంటే వెనక ముందు ఎవరూ లేనట్టుంది. సూత్తేనేమో తేనె తెట్టె లెక్కున్నావు. ఏ ఊరు, ఏంది కథ?
పెళ్ళికెళ్ళాలి నేను తొవ్వ తెల్వ కానీ తానికొచ్చాను ఏ ఈ తొవ్వ జత్తతోను కెళ్ళి చూపిస్తా చూపిస్తే నువ్వు నాకేమిస్తావు ఆడి బిల్లలు నేను నా తాన ఏముంది ఎంత కావాలంటే మాడ బిల్లిస్తాను మాడ బిల్లెందుకు పాడు బిల్లెందుకు ఆడదాన్ని గాను సింగారించుకోను చెవుల కమ్మలిస్తా ముక్కు పోగునిస్తా సచ్చేదాకా నీ పేరు యాది చేస్తా అబ్బో పేరు యాది చేస్తే పేగు నిండుతుందా ఓ పిల్ల నీ బుర్రలింతన్న మెదడుందా ఒక్కసారి నా పక్కకొచ్చినవంటే ఇంటి దానికన్నా ఎగురంగా నిన్ను చూసుకుంటానే మోసక్కాని సుక్క ఇంత మాటంటివి తాత పరాయి పిల్ల తల్లితోటి పరాయి సొమ్ము మట్టితోటి సమానమని గాయంత తెలియదా నీకు నాలాంటి బిడ్డలు నీకు లేరా ఏ పిల్ల నేనేం ఎర్రగొల్లోని గాను ఎర్రగొల్లోని నాకు అన్నీ తెలుసు నాకు అక్క చెల్లెళ్ళు కొడుకులు బిడ్డలు కోడళ్ళు మనవరాలు అందరూ ఉన్నారు చేసుకున్నాడదే గయ్యాలి గంప తుమ్మముళ్ళ కంప అందుకే కదా నీ మీద అమ్మో